అందరూ ఎక్కడున్నారు? ఇవాళ మేము ఒక వీడియో తీయబోతున్నాం. అదేంటంటే ఏరన్న చరిత్ర. ఈ ఏరన్న స్వామికి ఎన్నో ఏళ్ళ నుంచి కొద్ది చరిత్ర ఉంది. పాండి వెళ్ళి చూద్దాం. కాస్త దూరం ఉండాలి, పోదాం పండి. మనం ఏరాని సాంగ్ కాడికి వచ్చేస్తున్నాం పండి, దేవుడి దగ్గరికి వెళ్దాం. ఈ దేవుళ్ళకు మొండాలు ఉండవు, ఎందుకంటే ఆ చరిత్ర ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మనం ముందు వాకాడి పోవాలి. చరిత్ర మాట్లాడుకోవాలంటే కందిమల బంజరు నుంచి తెలుసుకోవాలి. అది కందిమల బంజరు, ఇది మా ఊరు. ఆ కందిమల బంజరులో పొలి చేస్తుంటే ఏరన్న స్వామి అని అతని మిత్రుడు పొలి దొంగతనం చేసి ఇటేపు వస్తుంటే మెడకాయలు నరికేశారు. అప్పుడు ఆ పొలి నీటి చల్లటం వల్ల మా ఏ పంటలు బాగా పండుతాయి, ఇటు పక్క పండవని నమ్మకం. అయితే ఏరన్న స్వామి మా తాతయ్య వాళ్ళ నాన్నమ్మకి కల్లోకి వచ్చి, నేను ఇట్లా ఏరన్నగా వెలిసానమ్మా, ఇట్లా రాయి, నేను రాయిలా వెలిసాను, మా మిత్రుడు నేను తలకాయలు లేకుండా వెలిసాం మేము అని ఇట్లా విగ్రహం పెట్టారంట. పెడితే ఆ పొద్దున్నే ఆమె వచ్చి పూజ చేసి అప్పటి నుంచి ఏరన్నని చెప్పారు. అప్పటి నుంచి ఆ దేవుడికి మేకలు, పుంజులు, ముత్యాలం పెట్టే ముందు అక్కడ కోస్తారంట పుంజులను, మేకలు. అది వెనకటి నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకం అలాగే ఉంది. అది కాంటే చూపిస్తాను పదండి. నష్టం వచ్చినా కోడి కోసి ఏమన్నా పూజ చేసుకుంటే వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి. ఆ నమ్మకం వెనకటి నుంచి ఉంది. ఆ దేవుళ్ళకి తలకాయ లేదు కావాలంటే చూడండి. ఈయన ఎర్రన్న స్వామి, ఆయన అతని మిత్రుడు. తలకాయ ఇది ఎన్నో ఏళ్ళ నాటిది కాబట్టి కొద్దిగా అరిగిపోయింది విగ్రహం. ఏరన్న స్వామిని ఎందుకు నరికారంటే పొలి ముద్దని దొంగతనం చేసిండు, ఎందుకంటే ఇటు పక్క పొలాలు బాగా పండుతాయని ఆయన ఉద్దేశం. అయితే ఆయన వస్తుంటే దారిలోనే తలకాయలు నరికేశారు. వాగు మధ్యలోకి వచ్చేసరికి నరికితే ఇటు పక్క పోలీస్ రేసిండు దేవుడు, అందుకే ఇటు పంటలు బాగా పండితే అటు కొద్ది తక్కువ పండుతాయి. అది మా పెద్దల నమ్మకం. ఆ విగ్రహాలు చూశారు కదా, అవి మా డాడీ వాళ్ళు అప్పుడు బాగా బాగానే ఉండేదంట, ఇప్పుడు అరిగిపోయాయి. బాగా అరిగిపోయి కనపడట్లా ఏదో కొద్దిగా కనపడుతున్నాయి. అది మన నమ్మకం. సరే వెళ్దాం పండి.